వైసీపీ ప్రభుత్వం అరాచకంగా గృహ నిర్బంధాలు అక్రమ అరెస్టులతో పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తుందని టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డి మండిపడ్డారు. మంగళవారం కోవూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుంచి 22 ద్వారా పౌరులకు కల్పించిన స్వేచ్ఛ హక్కు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే కనీసం నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేకుండా గృహ నిర్బంధాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చూశాం గాని ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని మండిపడ్డారు. ఈ విషయమై ప్రజా సంఘాలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నేతలు కలికి సత్యనారాయణ, జోన్నాదుల రవికుమార్, పంతకి రామారావు, కలువాయి చెన్నకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక ప్రజా ఉద్యమాన్ని మనం అందరం కూడా చూసాం. ఒకవైపు జై ఆంధ్ర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలకు వ్యతిరేకంగా ఉద్యమంతో పాటు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు దిగివచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానికి చక్కని ఉదాహరణ నెల్లూరు జిల్లాకు సంబంధించిన సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరు జిల్లాలో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం వెళ్ళి దానికి ప్రభుత్వం కూడా తల ఒగ్గి ఆ రోజు సారా నిషేధం చేయడం జరిగింది. ఆ రోజు అటువంటి ఉద్యమంలో కూడా ఆనాడున్న ప్రభుత్వాలు కానీ అంతకుముందు ఏ ఉద్యమాలు జరిగినా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా ఆ ఉద్యమాలను అణిచివేసేదానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన విధంగా వ్యవహరించిన సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా 6 ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగింది. అందులో 2వది స్వేచ్ఛ హక్కు. అంటే ఈ స్వేచ్ఛ హక్కు అనేదాన్ని ఆర్టికల్ 19 నుండి 22 వరకు రాజ్యాంగంలో స్వేచ్ఛ హక్కును పొందుపరిచి దాని ద్వారా ప్రజలకు స్వేచ్ఛ హక్కు ద్వారా ఎటువంటి హక్కులు ఉన్నాయో కలిపి చూపించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి పౌరుడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్రము, ఆయుధాలు లేకుండా సమావేశాలు సభలు నిర్వహించే హక్కు, తనకు నచ్చని విధానాలపైన తన అభిప్రాయాలు తెలిపే హక్కును కూడా భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 నుండి 22 వరకు పౌరులకు ప్రతి పౌరుడు కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఎక్కడ కూడా అమలు చేయకుండా గత 4.5 సంవత్సర కాలంలో ప్రజలు చేస్తున్న ఉద్యమాలని గృహ నిర్బంధాల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా అడ్డుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ ఏనాడు కూడా ఆందోళన కార్యక్రమాలు చేయకుండా, నేర తెలపకుండా నాయకుల్ని గృహ నిర్బంధాలు చేసిన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు. అసలు గృహ నిర్బంధం చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ రాజ్యాంగం ఎక్కడా కల్పించలేదు. గృహ నిర్బంధం అనేది ఎక్కడైనా ఒక వ్యక్తికి జీవిత ఖైదు కానీ ఇతరత్ర శిక్ష కానీ విధించినప్పుడు, జైల్లో ఉండలేని పరిస్థితులు ఉండేటప్పుడు అతను గృహ నిర్బంధంలో ఉంచి అమలు చేస్తారు. కానీ ఈ విధంగా చీటికి మాటికి ప్రతి సంఘటనకి ఎక్కడికక్కడ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేసి ప్రజా ఉద్యమాలు అణిచివేసే పరిస్థితులు రాజ్యాంగం ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ప్రాథమిక హక్కులు ఎక్కడా కూడా అమలు కాని పరిస్థితులు మనం చూస్తున్నాం. మా నాయకుడిని అరెస్ట్ చేశారు అక్రమంగా, మేము రోడ్లకు వచ్చి నిరసన తెలిపే హక్కు లేదంటే ఏ విధంగా మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరిస్తావు? అంతేకాదు, గతంలో నువ్వు 5 సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశావు, పాదయాత్ర చేశావు, ఎన్నో రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందా? ఎవరినన్నా గృహ నిర్బంధాలు చేసిందా? ఎక్కడన్నా నీ పాదయాత్రను అడ్డుకున్నదా? నీ సభలు అడ్డుకున్నదా? సమావేశాలను అడ్డుకున్నదా? మీ పార్టీ చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలు అడ్డుకున్న చరిత్ర ఎక్కడైనా ఉందా? కానీ ఈరోజు నువ్వు ఏం చేస్తున్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ప్రాథమిక హక్కులను హరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఈ అంశం పైన ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం వచ్చింది. ఈ పరిస్థితిని ఇదే విధంగా కొనసాగితే మన ప్రజాస్వామ్య పద్ధతుల నుంచి నిరంకుశ పాలనలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. గతంలో ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు కూడా
ఈ విధంగా ఉద్యమాలు అణచివేసిన పరిస్థితి మనం చూడలేదు. నిన్నటికి నిన్న అంగన్వాడీ వర్కర్స్ ఉద్యమం చేసి అసెంబ్లీ పిలిపిస్తే వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు మనం చూస్తున్నాం. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయదలుచుకుంటే వారిని ఏ విధంగా ఈరోజు పోలీసులు అడ్డపెట్టి నిర్బంధిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో ఉండే మేధావులందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్బంధాలపైన అక్రమ అరెస్టులపైన ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన చర్చించాల్సిన అవసరం ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున చర్చించి రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రజల ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.